కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నీ ఆ ఫ్యామిలీకి ఏటీఎంలు సో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు చూసుకుంటే మన కర్ణాటక ఉంది తెలంగాణ ఉంది సో ఈ పై కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీకి ఎవరు రాహుల్ గాంధీ ఫ్యామిలీలో వాళ్ళకి ఏటీఎంలుగా అని చెప్పి నరేంద్ర మోదీ నిన్ను విమర్శించారు రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ పరోక్ష ఆరోపణలు మహారాష్ట్ర ఎన్నికల కోసం తెలంగాణ కర్ణాటక నుంచి డబ్బులు లిక్కర్ బిజినెస్లో రూపాయలు ఏడు వందల కోట్లు కొల్లగొట్టి కొల్లగొట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి తరలించారు మహావికాస్ ఆగుడి అవినీతిని మారు పేరు మహావికాస్ ఆగుడి అవినీతికి మహా పేరు అంట ఎస్సీల హక్కులను కాంగ్రెస్ హరిస్తున్నది ఆ నేతలు అంబేద్కర్ పంచాతీర్తను ఎప్పుడైనా సందర్శించారా సో పంచాతీర్థను అంబేద్కర్ యొక్క పంచాతీర్తను ఎప్పుడైనా సందర్శించారా వారి బారి నుంచి మహారాష్ట్రం కాపాడుతా ఆ అకోలా అకోలాలో బీజేపీ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ వ్యాఖ్యానిచ్చారు వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఎక్కడ ప్రభుత్వం ఏర్పాటైనా ఆ రాష్ట్రాన్ని షాయి పరివార్ తన ఏటీఎం గా మార్చుకుంటుందని ప్రధాని మోదీ విమర్శించారు మహావికాస్ ఆగడి ఎం ఎంవిఏ అంటే అవినీతి కుంభకోణాలు చేనమని పేర్కొన్నారు ఎంవిఏ అంటే అవినీతి టోకెన్ మనీ ట్రాన్స్ఫర్ మనీ ట్రాన్స్ఫర్ పోస్టింగ్ బిజినెస్ అని దేశం మొత్తానికి తెలుస్తుంది అన్నారు మహారాష్ట్రలోని అకోలాలో శనివారం నిర్వహించిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో లిక్కర్ బిజినెస్లో ఏడు వందల కోట్లు కొల్లగొట్టారని ఆ మొత్తాన్ని మహారాష్ట్ర ఎన్నికల కోసం తరలించారని మోదీ ఆరోపించారు సో ఇడ మేము మోదీకి కూడా ఒక ఇటు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ కాదు ఆ పార్టీకి సపోర్ట్ కాదు ఏ పార్టీకి సపోర్ట్ కాదు మేము సో క్లియర్గా మీకు మీకు ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం కాబట్టి సో మీరు అన్నారు కర్ణాటకలో ఏడు వందల కోట్లు కొల్లగొట్టారు ఆ పైసలు మొత్తం కూడా మహారాష్ట్రకి తీసుకుపోయారు అని చెప్పేసి మీరు డైరెక్ట్ ప్రధాని మోదీ అంటే భారతదేశానికి ప్రధానికి ఉన్న నరేంద్ర మోదీ ఆరోపణలు చేస్తారు కాబట్టి సో ఈ ఆరోపణలు చేస్తున్నప్పుడు మీ దగ్గర ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు సో మీరు ఉన్నది కాబట్టి మీరు ఎందుకు అది చర్యలు తీసుకుంటలేరు మళ్ళీ మీ దగ్గర ఏడు వందల కోట్లు తీసుకుంటారు అని చెప్పేసి చెప్పింది మీరే కాబట్టి మరి ఒక ఎంక్వైరీకి ఎంక్వైరీ చేయొచ్చు కదా మీరు మీరు ఈడీని పిలిపించి ఏడు వందల కోట్లు ఎట్లా అని చెప్పేసి మీరు చేయవచ్చు కదా అలాంటివి చేయరు కేవలం ఆరోపిస్తారు ఈ కాంగ్రెస్ పార్టీ ఏమో దాని మీద ఆరోపిస్తే బీజేపీ ఏమో ఇంకో దాని మీద బీఆర్ఎస్ ఏమో ఇంకో దాని కేవలం ఆరోపణలు చేస్తూ ఉంటారు ఇటు ప్రజల సమస్యలు మాత్రం పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు సో నువ్వు అంతా క్లియర్గా ఆరోపించు ఏడు వందల కోట్లు అని చెప్పి ఒక ఫిగర్ కూడా చెప్పినావు కాబట్టి నరేంద్ర మోదీ గారు సో మీరు ఎందుకు దీనిపైన విచారణ చేపట్టరు ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోరు తీసుకోరు అవి ఎలాంటివి మాత్రం చేయరు ఎందుకంటే ప్రజలకు మంచి అవుతుంది కదా సో తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కుటుంబానికి ఏటీఎంలుగా మారాయని అన్నారు ఇక్కడ ఎన్నికల్లో గెలిస్తే ఇంకెంత ఇంకెంత దోచుకుంటారో ఉంచుకోండి అని వ్యాఖ్యానించారు మహారాష్ట్రకు కాంగ్రెస్ లాగా మార మారబోనివ్వమని మో మోదీ స్పష్టం చేశారు అంబేద్కర్ను వాళ్ళే ద్వేషిస్తారు దళితుడు కావడం వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ను కాంగ్రెస్ వాళ్ళు దేశిస్తారని ప్రధాని మోదీ అన్నారు ఆ పార్టీ నేతలు ఎవరైనా ఎప్పుడైనా అంబేద్కర్ పంచతీర్థను సందర్శించారా సందర్శించినట్టు నిరూపించగలరా అని సవాల్ చేశారు అంబేద్కర్ గొప్ప వ్యక్తి రాజ్యాంగాన్ని రూపొందించిన ఘనత ఆయనకే దక్కింది బాబాసాహెబ్ నాకు నా ప్రభుత్వానికి స్ఫూర్తి ఆయన వారసత్వానికి అనుబంధ అనుబంధంగా ఉన్న స్థలాలను మా ప్రభుత్వం అభివృద్ధి చేసింది యూపీఐకి భీమ్ అని పేరు పెట్టాం సో ఈ విధంగా రాజ్ అంబేద్కర్ గురించి పొగిడీరు బిజెపి బీజేపీ పార్టీ మళ్ళీ ఏమంటారు మళ్ళీ అంబేద్కర్ మేము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని కాల రాస్తాం రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి మళ్ళీ బీజేపీ పార్టీ అంటారు సో నరేంద్ర మోదీ ఏమన్నారు మాకు మా పార్టీ నాయకులకు అంబేద్కర్ ఒక స్ఫూర్తి అని అంటారు రాజ్యాంగం ఒక స్ఫూర్తి అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు మళ్ళీ అధికార ఎన్నికల టైంలో ఏమన్నారు గత సమయంలో చాలామంది నాయకులే అన్నారు సో మేము అధికారంలోకి వస్తే అవు రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళే అంటారు సో అందరికీ ఇల్లు కట్టిస్తా గత రెండు టర్మ్లో తమ ప్రభుత్వం దేశంలోని నాలుగు కోట్ల మందికి ఇల్లు నిర్మించి ఇచ్చిందని మోదీ తెలిపారు మరో మూడు కోట్ల ఇళ్ళ నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు మీరు ఇతర గ్రామాలకు సందర్శించినప్పుడల్లా ఇల్లు లేని వారు గుడిసెలు నివాసించే వారు కనిపిస్తే వారి వివరాలు సహా చిరునామాను నాకు పంపించండి వారికి శాశ్వతంగా ఇల్లు సొంత అవుతూ సొంతం అవుతుందని నా తరఫున హామీ ఇవ్వండి అని మోదీ అన్నారు సో గత రెండేళ్ల టైంలో నాలుగు కోట్ల మందికి ఇండ్లు నిర్మించారంట సో టూ ఇయర్స్ టర్మ్ అంటే పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ నాలుగు కోట్లు ఇల్లు ఇచ్చిందంట సో దేశం మొత్తం మన తెలంగాణలో ఎన్ని బీజేపీకి సంబంధించిన ఇల్లు ఇచ్చిందో ఈ లెక్కలు కూడా చెప్పాలి తెలంగాణలో బీజేపీ హయాంలో ఇళ్ళు ఎక్కడ చూసినా సరే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారు అదే ఎవరు కట్టించారు అంటే ఎవరైనా సరే చెప్తారు కేసీఆర్ కట్టించుడు అని చెప్పేసి చెప్తారు సో బీజేపీ నరేంద్ర మోదీ నాలుగు కోట్ల ఇల్లు కట్టించిండని చెప్పి చెప్పారు కదా సో నాలుగు కోట్లలో ఎన్ని తెలంగాణ కట్టించారు అని చెప్పేసి తెలంగాణ నాయకులు బీజేపీ నాయకులు ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది సో ఇరవై ఐదు ఏళ్ళలో వికసి ఉత్తరాఖండ్ సో ఈ విధంగా చెప్పారు ఈ విధంగా ఆయన ఈయనపైన వ్యాఖ్యలు వీళ్ళు వాళ్ళపైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు